ఇక్కడ ఎంతో మంది రైతులు ఉన్నారు, రైతు కూలీలు ఉన్నారు, ఎంతో మంది పేదవాళ్ళు ఉన్నారు, ధనికులు ఉన్నారు, బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు. ఇంతమంది వాళ్ళ పనులను వదిలిపెట్టుకుని ఈ రోజు ఇక్కడ పార్టిసిపేట్ చేశారంటే ఒకరికి ఒకరు పరిచయాలను పెంచుకోవడానికి కూడా ఒక అవకాశం దొరుకుతుంది. ఈ రోజు మనం చేసే ఈ పద్ధతులనే చాలా మంది అనుకుంటుంటారు, ఒరే పల్లెలను వదిలిపెట్టి టౌన్ లోకి పోతే పల్లెల్ని మర్చిపోతారు, టౌన్ లను వదిలిపెట్టి సిటీలోకి పోతే సిటీలను మర్చిపోతారు, సిటీల నుంచి అమెరికాకు పోతే మన దేశాన్ని మర్చిపోతారని. కానీ ఈ రోజు మీరందరూ పాటించే ఈ పద్ధతులు, ఇంత గొప్పగా నిర్వహించే ఈ కార్యక్రమం వల్ల ఈ రోజు అమెరికాలో గాని లండన్ లో గాని ఇంకొక దేశంలో ఉండే తెలుగు వాళ్ళు కూడా ఈ వనభోజనాలను ఘనంగా జరుపుకుంటున్నారు. కాబట్టి ఈ వనభోజనాలను ఇంత ఘనంగా నిర్వహించిన ఆర్గనైజర్స్ కి అందరికీ కూడా మా ప్రత్యేకంగా అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనం ఉండేది ఫాస్ట్ జనరేషన్, ఫోన్లు, ఫేస్బుక్లు, వాట్సాప్లు, యూట్యూబ్లు, ట్విట్టర్లు అని చెప్పి పక్కనుండేటువంటి పలకరించడం కూడా మానేసినాం. ఎవడైనా పక్కింటి వాడు చచ్చిపోతే కూడా పోవడం, దండేసి మళ్ళీ వెంటనే ఇంటికి వచ్చి సీరియల్ చూడడం. అంతే తప్ప కనీసం పక్కనోడు, మన ఎంట తిరిగిన వాడు, మన స్నేహితుడు చనిపోతే బాధపడే రోజులు కూడా పోయినాయి. ఎంతో మంది రెడ్లు మన రాష్ట్రాన్ని, అట్లా ఉమ్మడి రాష్ట్రాన్ని గాని విడిపోయిన రాష్ట్రాన్ని గాని పరిపాలించినారు. ఎందుకు రెడ్లకు మాత్రమే పరిపాలించే అవకాశం ఎక్కువగా వచ్చింది, ఎందుకు రెడ్ల కులానికి సంబంధించిన వాళ్ళే ముఖ్యమంత్రులు అవుతున్నారంటే దానికి దానం చేసే గుణం ఉండొచ్చు, తెగింపు ఉండొచ్చు, పౌరుషం ఉండొచ్చు, అన్ని ఉండొచ్చు. అయినా కూడా రెడ్లకు ఎందుకు అంత సువర్ణ అవకాశం వచ్చిందంటే నా దృష్టిలో ఒకే ఒక్క కారణం, అది ఏంటి ఆ కారణం అంటే అన్ని కులాలను సమానంగా చూసే కారణం వల్లనే రెడ్లకు ఈ అవకాశం వచ్చిందని చెప్పి నేను అనుకుంటాను. ఈ రోజు మా నాయకుడు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి చాలా మందికి కడుపులో మంట. ఒరే ఆ యువకుడు, ఒక యువకుడు, ఒక 45 సంవత్సరాలు ఉండే యువకుడు పోయి అంత పెద్ద కుర్చీలో కూర్చున్నాడు కదా, ఎట్లా ఆయనను గద్దె దించడం అని చెప్పి పాపం ఆయన పైన అవినీతి మరకలేసినారు, రౌడీ మరకలేసినారు, ఫ్యాక్షన్ మరకలేసినారు, లాస్ట్ కు కులం అని చెప్పి ఆ మరకలు కూడా వేసినారు. ఆయన అడిగినారు, ఏం సార్ కులముద్ర వేస్తాను నీ పైన అంటే, నా కులం ఏందిరా అంటే మంచి చేసే కులం అన్నాడు, నీ మతం ఏందిరా అంటే మానవత్వం అని చెప్పినాడు. అంతకన్నా మించి ఏం కావాలన్న ఒక నాయకుడికి, అటువంటి నాయకుడికి మద్దతుగా నిలబడాల్సినటువంటి బాధ్యత మనందరిపైన కూడా ఉంది. ఈరోజు ఒక రెడ్డి కులమే కాదు, బీసీలు గాని, ఎస్సీలు గాని, ఎస్టీలు గాని, మైనారిటీలను గాని ప్రతి ఒక్కరికి రాజ్యాధికారం అందించిన నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఈరోజు
ఏ గ్రామానికి నాలాంటి రెడ్లు గాని గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్న లాంటి రెడ్లు గాని ఒక గ్రామానికి పోతే ఆ గ్రామంలో ఉండే బీసీలు గాని ఎస్సీలు గాని ప్రేమగా గౌరవంగా మమ్మల్ని ఆహ్వానిస్తున్నారంటే దానికి కారణం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకురా అంటే ప్రతి పేదవాడు కూడా ఈరోజు సంక్షేమ పథకం అని చెప్పి వాటి యొక్క ఫలాలను తింటున్నారు ఆస్వాదిస్తున్నారు. కాబట్టి అంత గొప్ప నాయకుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అందగా మీలాంటి యువకులు నిలబడాలా. ఎందుకంటే మేము వచ్చినప్పుడు ఈలలు కొడతారు, కేకలేస్తారు, సెల్ఫీలు దిగుతారు, తొడలు కొడతారు, అరుస్తారు, ఆ ఫోటోలు దిగుతారు, పోతారు. కానీ మేము పోయిన తర్వాత కూడా నిజం ఉందా లేదా, వాస్తవం ఉందా లేదా, వ్యవస్థలో మార్పు వచ్చిన మాట వాస్తవమా కాదా. ఈరోజు ప్రజలు మా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. గ్రామాలలో సచివాలయ దగ్గరకో వాలంటీర్ల దగ్గరకో పోతే మీ పనులన్నీ కూడా అయిపోతున్నాయి. నాయకుడితో అవసరం లేని సమాజాన్ని నిర్మించిన గొప్ప వ్యక్తి, అటువంటి నాయకుడికి మీ అందరి ఆశీర్వాదాలు కూడా కావాలని చెప్పి కోరుకుంటూ